ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టికర్త సజీవ స్వరమని కార్యక్రమానికి ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ కార్యక్రమం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మికంగా మేలును పొందుతున్న విధానాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ ముందు ఒక చక్కని అంశాన్ని తీసుకొచ్చాను. ఏంటంటే, మన చేతి పనిని దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఈరోజు చాలామంది కష్టపడుతున్నారు, కానీ కష్టార్జితం మరి ఇంటికి కూడా రావటంలా. కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళు కూడా బాధపడుతూ చెప్పేది ఏంటంటే, వాళ్ళకి శాలరీ 80,000 వచ్చినా ఈఎంఐ దగ్గరికి వచ్చేలేక 100,000 రూపాయలు కట్టాలి. ఒక్కో సహోదరి 36,000 వస్తున్నాయి శాలరీ, కానీ 70,000 ఈఎంఐ అయిపోతున్నాయి. చూడండి ఎంత బాధ అండి. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యిండు కూడా చివరికి అప్పులు చేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే, ఆశీర్వాదం అనేది కోల్పోతున్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సోదరి సోదరుడా, దేవుడు ఆశీర్వదించకుండా ఎవరు గొప్పవాళ్ళు అవ్వలేరు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందని. కొంతమంది ఎంత సంపాదించినా ఇంట్లో మరి ఆ ధనమంతా హరించిపోయినట్టు అయిపోతుంది. చేతి పని ఆశీర్వాదము లేదు, నీళ్లు త్రాగినట్లు అయిపోతని అనుకుంటూ ఉంటారు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుచున్నాడు, ప్రభువుకు మహిమ కలుగునుగాక. భక్తుడు మోషే ఇక్కడ ప్రార్థన చేస్తూ చూడండి, 90వ కీర్తనలో ఏమంటున్నాడు, 17 వచనం చదువుదాం. మా దేవుడైన యెహోవా ప్రసన్నత మా మీద ఉండునుగాక, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము. ప్రార్థన. ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా, ఈ వాక్యం ద్వారా అందరితో మాట్లాడమని. కష్టార్జితాన్ని దీవించే దేవుడవు, మా చేతి పనిని ఆశీర్వదించమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఉద్యోగం చేస్తున్నావా, లేక వ్యాపారమా, లేక బిజినెస్సా, లేక కూలి పనా, ఏ పని చేస్తున్నావు, ఏంది నీ చేతి పని, ఏంటి రోజు నీ వృత్తి ఏమిటి? ప్రైజ్ ద లార్డ్. అయితే నీవు చేసే పనిని దేవుడు ఆశీర్వదించాలి. దేవునికి స్తోత్రం. కొంతమంది చిన్న వాటిలో కూడా అభివృద్ధిని చూస్తారు, కొంతమంది లక్షలు వచ్చినా కూడా నష్టాలు పాలవుతారు. ఏంటి అసలు ఎందుకు జరుగుతుంది మానవుని జీవితంలో? ఈరోజు నీ చేతిలో ఉన్న కొద్దిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుడు ఆశీర్వదిస్తే అది కొంచెమైనను దీవెనకరంగా ఉంటుంది. అందుకే మోషే ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే, మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని స్థిరపరచుము అన్నాడు. అవును, ప్రభువుకే మహిమ కలుగునుగాక. ప్రియ క్రైస్తవ సోదరా, నువ్వు కష్టపడుతున్నావు, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి. భక్తుడైన దావీదు కూడా ఏమంటున్నాడు, 128వ కీర్తన 2వ వచనంలో అక్కడ గమనించినట్టయితే చూడండి ఏమనుంది. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అవును. కీర్తనాకారుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవించదు. అవును, ప్రియమైనటువంటి సహోదరి, కష్టపడుతున్నావు, ఈ కష్టార్జితం దీవించబడాలి. చాలామంది ఈరోజు కష్టపడుతున్నారు, కానీ ఆ ధనము ఇంటి దగ్గరికి వచ్చే ఇంటికి కూడా రావటంలా. కొంతమంది కష్టపడి సంపాదిస్తారండి, ఆటో నడుపుతారు, సాయంత్రం వచ్చేలేకే 1,000 రూపాయలు కష్టపడి సంపాదిస్తారు. అయితే ఇంటి దగ్గరకు వచ్చేలేకే 800 తాగేస్తున్నారు. చూడండి, కొంతమంది ఆటో నడిపేవాళ్ళైనా, కొంతమంది రిక్షా దొక్కుతూ మరి కష్టపడి సంపాదిస్తారు, డబ్బు అంతా త్రాగుడుకు పోస్తున్నారు. ఎంత బాధ అండి, ఎంత విచారం. దీనివల్ల కుటుంబం వీధులు పాలైపోతుంది, కుటుంబంలో గొడవలు, కలహాలు. త్రాగుడు మనిషిని ఎంత బానిసగా చేస్తుందో చూడండి, దరిద్రులను చేస్తుంది. ఈ త్రాగుడు వల్ల దరిద్రులు అయిపోతున్నారు, కుటుంబంలో భార్య పిల్లలను పట్టించుకోరు. త్రాగటం వల్ల దాని ద్వారా ఇంట్లో గొడవలు. క్రైస్తవ సోదరి సోదరుడా, దేవుడు నీకు సమాధానం ఇవ్వాలి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ చూడండి ఏమనుంది ఇక్కడ, మరి నీ చేతుల కష్టార్జితమును అనుభవించదు. అవును, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం వింటున్న నీవు నమ్మి దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకో. ఈరోజు నీ చేతులు ఏమున్నది, ఏ వృత్తి ఉంది, చేతులు బీటెక్ చదువుందా, చదివే కానీ దానికి ఇంతవరకు ఆశీర్వాదం లేదు, ఉద్యోగం లేదా, దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. చదువులో మరి అంత మాత్రమే కాదు, నీ చేతిలో ఒక ఏదో ఒక పని. కొంతమంది రకరకాల పనులు ఉంటాయి, కొంతమంది టైలరింగ్ ఉంటుంది, ఇంకా కొంతమంది సెంటరింగ్ పని ఉంటుంది, ఇంకా కొంతమంది టీచింగ్ ఉంటుంది, రకరకాల. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడేది ఏంటంటే, దీని ద్వారా కూడా నేను దీవిస్తా. డ్రైవింగ్, కొంతమంది
నీ చేతి పొలం ఉన్న కొద్దిదైన చిన్న వ్యాపారం దాన్ని ఆశీర్వదిస్తా. చిన్న మరి ఫ్యాన్సీ స్టోర్ పెట్టుకున్నా, అలాగే బట్టల షాప్ ఉండొచ్చు నీకు. ప్రైజ్ ద లార్డ్. దీని ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వాదంలోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక్కొక్కరితో ఒక విధంగా మాట్లాడాడు. నీ చేతిలో ఏమున్నది, మరి అలాగే నీ ఇంటిలో ఏమున్నది, నీ దగ్గర ఏమున్నదని దేవుడు మాట్లాడి వారిని ఆశీర్వదించాడు. అవును, వాక్యం వింటున్నా సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ఇంట్లో ఏమున్నది, నీ చేతిలో ఏమున్నది, నీ దగ్గర ఏమున్నది, ప్రభు వాటిని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాడు. దేవునికి మహిమ. చూద్దాం, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నిర్గమాకాండం 4:2 చూడండి. యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అతను అడిగాను. అందుకతడు, చూడండి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. ఇస్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు బానిస బ్రతుకులు బ్రతికారు ఐగుప్తులో. ఈ ఐగుప్తులో ఫరో నుండి, ఆ బానిసత్వం నుండి వీళ్ళని తప్పించాలి, వీళ్ళని విడిపించాలి. చాలా బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, దెబ్బలు, రోజు ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది ఈ బాధ భరించలేక దేవుడి దగ్గర మొరపెట్టారు. దేవా, ఇంకా ఎంతకాలం మాకు ఈ కష్టాలు, ఎంతకాలం మాకు ఈ శ్రమలు, ఎంతకాలం మాకు ఈ బాధలని ఏడుస్తున్నప్పుడు దేవుడు మోషేని పంపారు. మోషే అంటాడు, అయ్యా నేను ఎలా ఈ ఐగుప్తు దాటి మరి కనాన్ని వెళ్ళాలంటే మధ్యలో పెద్ద ఎర్ర సముద్రం ఉంది, ఇది దాటాలి, ఇది ఎలా దాటగలం, మరి ఇంతమంది ప్రజల్ని ఎలా నడిపించగలం అని మోషే అన్నప్పుడు, మోషేతో దేవుడు అన్నాడు, మోషే నువ్వెందుకు భయపడుతున్నావు, నేను నీకు తోడై ఉన్నా. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దేవుడు అంటాడు, మరి చూడండి మోషే, ఈ ప్రజలు నేను విడిపిస్తా, మరి ఎలాగయ్యా, ఏ దేని చేత నేను విడిపించగలనంటే. అప్పుడు దేవుడు మాట్లాడు, నీ చేతులు ఏముంది, నా చేతిలో కర్రే కదయ్యా, మరి ఈ కర్రతో నేను ఎలాగా ఇంతమందిని ఎలా నడిపించాలా, ఈ ఎర్ర సముద్రం ఎలా పాయలు చేయాలన్నప్పుడు దేవుడు అన్నాడు, మోషేను భయపడొద్దు, ప్రభుకే మహిమ. హల్లెలూయా. చూడని మోషేతో దేవుడు అభయమిస్తున్నాడు, నువ్వెందుకు భయపడుతున్నా, నీకు నేను తోడై ఉంటాను కాబట్టి నీ చేతిలో ఉంది ఒక కర్రే, అది చిన్న ఆయుధమే, అయితే దీని ద్వారా నువ్వు ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసేలాగా నేను చేయగలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, నిర్గమాకాండం 14:21 చదవండి. మోషే సముద్రం వైపు తన చేయి చాపగా, యెహోవా ఆ రాత్రి అంతయు సముద్రమును తొలగించి. ఆమేన్. హల్లెలూయా. కేవలం మోషే చేతులు ఎత్తాడు, తన చేతులు ఉన్న కర్రను పైకెత్తినప్పుడు అద్భుతం చేశాడు. ఏంటంటే, ఒక సముద్రములో రహదారి ఏర్పడింది. ఇస్రాయేల్ ప్రజలు వచ్చే టయానికి చక్కని ఆరిన నేలగా సముద్రం మధ్యలో దారి ఏర్పడింది. నేను ఆ ప్రాంతానికి 2 సార్లు వెళ్ళగలిగాను. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నాకు ఆ ధన్యత ఇచ్చాడు. అయితే ఇప్పుడు చూడండి, మోషే ఆ యొక్క ఎర్ర సముద్రాన్ని మరి ఆ రోజు పాయలుగా చేయగలిగాడు. మోషేలో చేతిలో ఉన్న కర్రతో ఒక సముద్రాన్ని పాయలుగా చేయాలంటే శాస్త్రజ్ఞులు ఎంతమంది ఎన్నో రకాల ప్రయాసపడి కూడా ఎంత కష్టమో తెలుస్తుంది. అది కష్టం, అది అసలు అది అసంభవం. అలాంటి దాన్ని మోషే ఎలా చేయగలిగాడు? ఒక మానవుడు ఆ చేతులున్న కర్రతో ఆ కర్ర పైకెత్తి దేవుని ప్రార్థించినప్పుడు అద్భుతంగా సముద్రంలో రహదారి ఏర్పడింది. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఎర్ర సముద్రం చాలా పెద్దది. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు, ఐగుప్తు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు 2 సార్లు ఈ ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళగలిగాం. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అది చూసినప్పుడు చాలా ఆశ్చర్యమైంది. ఆ రోజు మోషే ప్రార్థన చేసినప్పుడు ఇంత చక్కగా రహదారి ఏర్పడింది. ఇస్రాయేల్ ప్రజలు ఆ దాటిన తర్వాత సముద్రం మరలా ఐగుప్తులు వచ్చేట ఆయనకు అందులో మునిగిపోయారు, ప్రాణాలు కోల్పోయారు ఐగుప్తులందరూ. దేవుడు ఎంత అద్భుతంగా రహదారి ఏర్పరిచాడంటే మోషే చేతిలో ఉన్న కర్ర ద్వారా అద్భుతం జరిగింది. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ చేతిలో ఏమున్నది, నీ ఇంటిలో ఏమున్నది చూడండి. ఇంకా దేవుని పరిశుద్ధ గ్రంథంలో మరి రాజుల గ్రంథం 2 రాజులు 4:2 ఇక్కడ, నా వలన నీకేమి కావలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో. జాగ్రత్త వినండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక ప్రవక్త, ప్రార్థనాపరుడు, భక్తిపరుడు, దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వ్యక్తి. ఆయన చనిపోయాడు. చనిపోతూ ఇంట్లో అప్పులు మిగిలి చెల్లాడు. మరి తన భార్య చాలా బాధపడుతుంది. ఒకరోజు ఎలీషా దైవజనుడు, ఈ దైవజనుడు ఈ విధవరాలింటికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ఆమె బోరును ఏడుస్తుంది. ఏడుస్తూ, దైవజనుడా, అయ్యా నాకు 2 కుమారులు ఉన్నారు, నా భర్త చూస్తే చనిపోయాడు, ఆయన చనిపోతూ మాకు ఇచ్చింది ఏంటో అంటే ఆస్తి ఇవ్వలేదు కానీ అప్పులు ఇచ్చేళ్ళాడు.
ఎందుకంటే నాకు తెలిసిన ఒక తల్లిగారు అంటుంది వాళ్ళ నాన్నగారిని తిట్టింది ఒకరోజు ఏమ్మా ఎందుకంటే అంటుంది మా నాన్న చచ్చినోడు సావక నాకు వంశం పారంపర్యంగా ఆయాసాన్ని ఇచ్చిల్లడం ఏమి నాన్న ఇచ్చి మా నాన్న ఇచ్చిన ఆస్తి నాన్న ఇది అంటుంది ఏమ్మా అంటే మా నాన్నగారికి ఆస్తిమా ఉంది అదే నాకు ఇచ్చిల్లడు కానీ ఇక్కడ కూడా ఇన్ని చనిపోతూ చనిపోతూ భార్యకు అప్పులు ఇచ్చిల్లడట అప్పులు ఈ అప్పులు అప్పచెప్పిల్లాడు పాపం ఆయన చనిపోతారు అనుకున్నాడా అప్పులు ఉన్నాయి ఇప్పుడు అప్పులు వాళ్ళందరూ ఈ భార్య దగ్గరికి వచ్చి అడుగుతున్నారు అప్పు కడతావా లేకపోతే మీ ఇద్దరు పిల్లల్ని తీసుకొని మా ఇంట్లో బానిసలుగా పని చేయించుకోమంటావు ఆమె ఏడుస్తూ దైవజనుడు వచ్చాడు ఆ టైంలో దైవజనుడు చెప్పింది దైవజనుడు అన్నాడు ఏం భయపడద్దమ్మా నీ ఇంట్లో ఏమున్నది అయ్యా ఒక నూనె కుండ ఉంది ఒలీవ నూనె ప్రతి వారి ఇంట్లో ఇశ్రాయేలు దేశంలో ఉంటుంది కనుక మా ఇంట్లో ఆ ఒలీవ ఆ నూనె కుండ ఉంది చిన్నదాన్ని ఏం భయపడద్దు ఆ నూనె కొండ తీసుకో ఇరుగు పొరుగు వారి దగ్గర ఖాళీ పాత్రలన్నీ తీసుకురా నీవును నీ పిల్లలను ఆ ఇంటిలోకి వెళ్ళి తలుపు వేసుకొని ఆ పాత్ర నూనె గల పాత్రను అక్కడ పెట్టి మోకరిల్లి ప్రార్థించమన్నాడు దైవ దైవజనుడు చెప్పినట్లు ఆమె పిల్లలు ప్రార్థించారు అద్భుతం ప్రార్థన తర్వాత తెల్లవారు చూసేలకి ఆ ఖాళీ పాత్రలన్నీ కూడా నూనెతో నింపబడ్డాయి అప్పుడు దైవజనుడు అంటాడమ్మా ఇక తీసుకొని నూనె వెళ్ళి అమ్మేసి మీ అప్పులు తీర్చుకోండి ఎంత అద్భుతం దేవుడు చిన్న దానిని ఆశీర్వదకరంగా చేశాడు ఆమె ఇంట్లో చిన్న నూనె కుండ సమృద్ధిని ఇచ్చింది ఈ రోజు నీ ఇంట్లో కొంచెమే ఉన్నదేమో దేవుడు దానితో అద్భుతం చేయబోతున్నాడు తల్లులారా ప్రియ చెల్లెలారా ప్రియ అక్కలారా కొన్నిసార్లు అనుకోవచ్చు ఇంట్లో ఉంది నా దగ్గర కొద్ది డబ్బే పిల్లలు ఫీజు కట్టాలా ఈ నెలలో పిల్లలు ఫీజు కట్టాలంటే ఆ స్కూల్ ఫీజు 10,000 దగ్గరుంది 2,000 ఎలా దుఃఖపడుతున్నావు కదా దేవుడు అద్భుతం చేస్తాడు డోంట్ వరీ ఇంటద్ది కట్టాలి మొన్న ఒక సహోదరి చెప్తుంది అయ్యా ఇంటి అద్దె కట్టడానికి మాకు నెలకు 4,000 అయితే 2 నెలల అద్దె కట్టాలి 8,000 కట్టమన్నారు మా దగ్గర లేవు ఒక నెల అద్దె డబ్బులు ఇస్తుంటే ఇల్లు కల్లా తీసుకోవాలా ఇస్త్రేసేసి వెళ్ళిపోయి మా పిల్లోడు ఫోన్ లాక్కొని వెళ్ళిపోయింది అయ్యా ఎంత బాధగా ఉందంటే నాకు భర్త లేడు కానీ పిల్లోడేమో మాట ఎంటలా ఆయన ఏదో తీసుకో ఒకరోజు పనికి వెళ్తాడు ఒకరోజు వెళ్ళాడు ఆ డబ్బులు మరి చూడని ఎంత కష్టం ఈరోజు ఆర్థిక పరిస్థితి ఇంట్లో ఎంత దుఃఖం ఆమె నలిగిపోతూ చెప్తుంది ఇక్కడ ఈ సహోదరి కూడా దైవజనుడు చెప్పి ఏడ్చినప్పుడు దైవజనుడు ప్రార్థించాడు అద్భుతంగా ఆ ఇంటిని సమృద్ధిగా దేవుడు చేశాడు ప్రైజ్ ద లార్డ్ అవును నీ ఇంటిలో కూడా ఈరోజు ఏమున్నది సోదరి దేవుడు వాటిని ఆశీర్వదకరంగా చేయబోతున్నాడు వాక్యం ఉంటున్న నీవు వాక్యాన్ని నమ్ము దేవుని వాక్యం విశ్వాసం ఉంచు అద్భుతం జరగబోతుంది ఆమేన్ హల్లెలూయా చూడండి అంత మాత్రమే కాదు దేవుని పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 1:10 దేవుడు ఆశీర్వదించకపోతే అసలు దేవుడే మనని మన చేతి పనిని దీవించకపోతే మన వర్ధిల్లలేము ఇక్కడ పరలోకములో దేవునికి సాతానికి ఒక వైరం కలిగింది సాతాను దేవుడు అంటాడు యోబు గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు నా భక్తుడు నా కుమారుడు చాలా భక్తి మంచి ప్రార్థనని భయభక్తులు కలిగిన వాడు అని చెప్తుంటే ఈ సాతానుడు అంటాడు ఏ ఊరికినే నమ్ముకున్నాడా ఊరికినే భక్తి ప్రదర్శిస్తున్నాడా చక్కగా 10 మంది పిల్లల్ని ఇచ్చావు మంచి మరి సమృద్ధి అని బంగారు వెండి ధనము అలాగే ధనధాన్యాలు పనివారిని అన్ని రా తూర్పు దేశ దిక్కంతట్లో గొప్పవాణిగా చేసావు కాబట్టి ఇంకే నిన్ను స్తుతించుకే అంత అనేక పశువులు రకరకాల మరి అన్నీ ఉన్నాయి కదా ఇంట్లో అంత ఆస్తి ఉంది కదంటే దేవుడు అంటాడు ఏమి ఉన్నా లేకపోయినా నన్ను స్తుతిస్తాడు అప్పుడు సాతాను అంటాడు ఆ ఇంటికి నువ్వే కంచేసావు కదా ఆయన చేతి పని నువ్వు దీవించు చేదా నువ్వు దీవించావు కనుక నేను స్తుతిస్తున్నాడు చదవండి ఆ వాక్యం యోబు అతని ఇంటి వారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచి వేసితివి కదా నీవు అతని చేతి పనిని అది నీవు అతని చేతి పనిని దీవించుడ చేత అది నీవు చేతి పనిని ఆశీర్వదించావు కనుక మరి ఆ దేశంలోనే ఆస్తి విస్తరించదు అవును ఈరోజు నువ్వు దీవించబడాలంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలంటే దేవుడు లేకుండా ఏమి జరగదు కొంతమంది అనుకుంటారు దేవుడా నేను కష్టపడుతున్నాను నేను దేవుడికి ఇవ్వకుండా దేవుని స్తుతించకుండా నువ్వు ఎలా గొప్పవాడు అవుతావు కొంతమంది అనుకుంటే ఎందుకు ఇవ్వాలి నేను కష్టపడుతున్నాను నీ కష్టాల చేతి నేను అనుభవిస్తా నేను కష్టం అంటే ఈరోజు నీకు కష్టపడటానికి ఓపిక ఇచ్చింది దేవుడు నీకు బలం ఇచ్చింది దేవుడు శక్తి ఇచ్చింది దేవుడు ఆరోగ్యం ఇచ్చింది దేవుడు ఆయుష్ ఇచ్చేది కూడా దేవుడు మరి ఆయనకి ఇవ్వటానికి ఏమైంది ప్రియ సహోదరి కొంతమంది పిసినార్థనం చేస్తారు దేవుడికి ఇవ్వాలంటే ఈరోజు దేవుని కొరకు ఖర్చు పెట్టి నీ ధనం దేవుని కోసం నీ ధనం ఖర్చు పెట్టి నువ్వు దీవించబడతా ఇక్కడ సాతానుడు ఒప్పుకుంటున్నాడు నీవు అతని చేతి పనిని ఆశీర్వదించావు
అవును. ఈరోజు దేవుడు ఆశీర్వదించాలంటే నీ చేతి పని ఆశీర్వదకరంగా ఉండాలంటే నీవు దేవునికి లోబడుతున్నావా లేదా, దేవుని ఎందు నమ్మకముంచున్నావా లేదా, దేవుని ఎందు యథార్థంగా ఉన్నావా లేదా, దేవుని ఎందు భక్తి కలిగి ఉన్నావా లేదా. నీవు అలా ఉంటే దేవుని చేతి పని ఆశీర్వదిస్తాడు. అంతేగాని నాకెందుకు ఈ నష్టాలు, నాకెందుకు వస్తుంది కష్టం, నాకెందుకు వస్తుంది బాధలు, నాకేమందుకు వస్తుంది, ఎందుకు మా కుటుంబంలో కలత. మెయిన్ కుటుంబంలో భార్య భర్తలకు వచ్చే గొడవలు కూడా ధనం దగ్గరే, ఇక్కడేనండి, ఆస్తుల దగ్గరే. అన్నదమ్ములకు గొడవలు కూడా ఆస్తుల దగ్గర, భార్య భర్తలకు గొడవలు కూడా ఈ డబ్బు దగ్గర. ఇలా ప్రతి మనిషికి ఒక స్నేహితులకి గొడవ వస్తుందన్న కూడా ధనం. మనిషి ప్రతి ఒక్క మనిషి రోజు పోట్లాడుకునేది, గొడవలు వచ్చేది కేవలం వీడి దగ్గరే. సామెత ఉంది కదా, పిల్లనిచ్చన పగవాలంట డబ్బిచ్చన పగవాల. ఈరోజు మనిషి జీవితంలో వీటి కొరకేనండి గొడవలు సమస్యలు, అవునా కాదా ప్రియ సహోదరి? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గనక ఇక్కడ గమనించినట్లయితే చిన్నదే. మరి వాళ్ళ దగ్గర మరి ఆ దానితో చిన్న కర్రతో మోషే అద్భుతంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొద్ది పిండితో మరి ఆ కొద్ది నూనెతో ఆ ఇల్లంతా సమృద్ధిగా నింపబడింది. అలాగే ఇంకొక విధవరాలు, సారీపతి అని విధవరాలు ఉంది ఆమె, ఆమె ఇంట్లో ఉంది కొంచెం పిండే. ఆ కొద్ది పిండితో చక్కగా పిల్లవాడికి మొదట అప్పం వేసేసి ఆ పిల్లవాడికి ఆ కొంచెం ఆ పిండితో అయితే మహా ఒక అట్టో వచ్చితే ఈ దీంతో పిల్లోడికి పెట్టి నాకు లేకపోయినా పర్వాలేదు, ప్రతి తల్లి కూడా అనుకుంటుంది నేను తిన్నా తినపోయినా నా బిడ్డ తినాలని. ఈమనుకుంది బీదరాలు విధవరాలు, భర్త లేడు, అడవికి వెళ్ళి పొలలేరుకొని ఆ కొంచెం పిండి నా బిడ్డకు పెట్టుకుందాం అనుకుంది. ఆ సమయంలో దైవజనుడితో దేవుడు మాట్లాడాడు. అక్కడ ఏంటంటే ఆ దేశమంతా కరువు వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, బాబు సారేపత్ అనే గ్రామం దగ్గరికి వెళ్ళు, ఒక బీద విధవరాలు నేను పోషిస్తానన్నారు. మరి ఆ విధంగానే ఈ దైవజనుడు ఏం చేశారంటే, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మొదటి రాజులు 17:11 సారీపతు అని గ్రామానికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు జరిగిన సిచ్యువేషన్ చూడండి, చదవండి. ఆమె నీళ్లు తేవచుండగా ఆమె అను అతను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను తీసుకొని అందుకామె నీ దేవుడని యెహోవా జీవముతోడు తొట్టిలో పట్టిడి పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు ఉన్నవే గాని. చూడండి ఏమంటుంది, అయ్యా దేవుడు తోడయ్యా, ఇంత పిండే ఉంది తొట్టిలో, బుడ్డిలో కొంచెం నూనె ఉంది, నా పిల్లోడు చావు బ్రతుకులో ఉన్నాడు, నా బిడ్డ కోసం ఈ ఒకటి అప్పం వేసి ఆ బిడ్డను బ్రతికించుకుందాం అనుకున్నా. ఆ మొదటి ఒక ఆ పిండితో ఒక రొట్టె మొక్క చేసేసి నా బిడ్డకి ఇద్దాం అనుకో. దైవజనుడు అన్నాడు, ఏం పర్వాలా, ఆ పిండిలోనే మొదటి దేసి నాకు తీసుకురమ్మన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఆమె అంటుంది, అయ్యా నా పిల్లోడి కోసం అంత పిండే, అందులోనే చిన్నది వేసుకురా నాకు. చూడండి ఆమె కూడా విశ్వాసంతో దైవజనుడికి ఇద్దామని ఆ యొక్క మరి అట్టు ఆమె వేసింది. ఆ పిండి వేస్తూనే కొంది పిండి అయిపోవటల్లా, ఇంకా ఊరుస్తుంది, ఇంకా ఊరుతుంది పిండి, నూనె కొంచెం అందు నూనె అయిపోవటల్లా. ఆ విధంగా బ్రతుకు దినాలని పోషించబడింది. ఆమె దగ్గర ఉంది కొంచెం పిండి కొంచెం నూనె. వీటిని దేవుడు ఆశీర్వాదకరంగా చేశాడు. అవును, ఈరోజు నీ ఇంట్లో కొద్దిగా అవ్వచ్చు, పిల్లలు పెళ్లి చేయాలి. చాలా మన ఇండియా మన సాంప్రదాయం ఎలా ఉందంటే, మరి అమ్మాయిని ఇచ్చింది కాక కట్నాలు కూడా. ఇప్పుడు ఈరోజు చాలామంది డిమాండ్, పిల్ల నచ్చినా కట్నాల కోసం పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి, లేదు డిమాండ్ చేస్తున్నారు కొంతమంది. దేవుని పిల్లలుగా మనం అలా చేయకూడదండి. 10 లక్షలు కావాలని ఒకరు, 20 లక్షలు కావాలని ఒకడు, 30 లక్షలు ఇవి కాక బంగారాలు పెట్టాలి, ఇవి కాక మళ్ళీ సారే ఎంత అండి. ఆడపిల్లలు పుట్టిన తల్లి ఎంత బాధపడాలి, ఆ పిల్లకి వివాహం చేయాలంటే కట్నం ఇచ్చింది కాక మళ్ళీ పిల్లకి ఇన్ని రకాల ఇవన్నీ పంపాలి, చూడండి ఎంత బాధ. ఈరోజు సహోదరి నీ బిడ్డ విషయంలో కూడా నలిగిపోతున్నావు కదా, వివాహం చేయడానికి కొంచెమే డబ్బు ఉంది. ఒక్కొక్క అమ్మ అంటుంది, అయ్యా పెళ్ళికి మాకు 10 లక్షలు కట్నం అడిగారు, మా దగ్గర అంత లేదు, మా దగ్గర కొంచెమే ఉంది, 4 లక్షలు ఉన్నాయి మా దగ్గర, లేకపోతే 5 లక్షలు ఉంది, మిగతా అప్పు చేయాలి, ప్రార్థన చేయండి అయ్యా అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ మాట అంటున్నప్పుడు బాధేస్తుంది. అంటే ఒక ఆడపిల్లను నువ్వు ధనమిచ్చి కొనుక్కుంటున్నావా? చూడండి మరి ఎంత అంటే, ఈరోజు అమ్మాయి అంటే ఒక అమ్మాయి అబ్బాయిని అబ్బాయికి డబ్బు కట్నం ఇస్తున్నప్పుడు కొనుక్కుంటాం అన్నమాట, ఆ పురుషుణ్ణి పెళ్లి చేసుకోవడానికి కొనుక్కుంటున్నారు. ఎంత బాధ అండి, దేవుని పిల్లలుగా మనం కట్న కానుక తీసుకోకూడదు.
వివాహం చేసుకోవడానికి మరి ఆ డబ్బులు అంటే ఈరోజు మనుషులు ఎలా అయిపోతున్నారు చూడు డిమాండ్ మళ్ళా ప్రేమపూర్వకంగా వాళ్ళు ఏదో ఖర్చుల కొరకు వివాహం ఖర్చులు ఇద్దరు కలిసి వివాహం చేసి ఖర్చులు ఇచ్చుకోవచ్చు కానీ డిమాండ్ చేయకూడదు నాకు 10 కావాలి 20 కావాలి 30 కావాలి అని ప్రియ దేవుని బిడ్డలారా ఎంత బాధ వాళ్ళ దగ్గర ఉందో లేదో వాళ్ళు ఎంత కష్టం కొంతమంది వివాహం చేయడానికి అప్పులు చేయాలి ఈ అప్పులు తీరక బాధపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి కానీ తీసుకునే వాడికి ఏముంది ఇంకా కావాలి తృప్తి లేదు మానవ జీవితంలో ఇంకా తీసరా ఇంకా తీసరా పెళ్ళిలైనా కూడా వేధించేవాడు కొంతమంది వరకట్నాలని ఆ అంటే ఇంకా తీసరా మీ పుట్టింటికి వెళ్ళిపో మెమ్మోలు ఏం పెట్టారు నాకు ఏం ఇచ్చారు కొంతమంది ఇంకా నాకు బండి కావాలండి ఒకడు ఒకడు నాకు కారు కావాలంటాడు ఒకడు నాకు చైన్ కావాలి ఈ రకరకాల డిమాండ్లండి ప్రియ దేవుని బిడ్డలారా ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు నీ దగ్గర ఉన్న ఆ కుంచం దేన్న దేవుడు దీవించబోతున్నాడు ఇల్లు కట్టుకుంటున్నా దాని ముందు కుంచమే దాని దేవుడు దీవెనకరంగా చేయబోతున్నాడు ప్రభువుకి మహిమ దేవుడు ఆశీర్వదించకపోతే మనం వర్ధిల్లలేమండి సంసోను చిన్న గాడిద పచ్చి దవడ ఎముకతో 1000 మందిని అతమార్చుకెళ్ళి తన చేతిలో ఉంది చిన్న గాడిద దవడ ఎముక అయితే తన దగ్గర శత్రువులు చుట్టుముట్టారు ఏ ఆయుధం లేదు ఏమీ లేదు చిన్నదే చూడండి ఆ న్యాయాధిపతుల గ్రంథం 15 అధ్యాయం 15 వచనం ఏమనుందో గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని చూడండి శత్రువుల చెరి లేహి కాని ప్రాంతానికి మన సంసోను వెళ్ళిన సమయంలో శత్రువులు ఫిలిస్తీన్లు చుట్టుముట్టారు సంసోను చంపాలని కానీ సంసోను దగ్గర ఇప్పుడు ఆ టైంలో షడన్ గా వచ్చారు కత్తులు గాని ఏ ఆయుధాలు గా లేదు ఆయనకి ఒక్కటే అక్కడ గాడిద దవడి ఎముక దొరికింది దాని చిన్న దానితో 1000 మందిని అతమార్చగలిగాడు ఈ రోజు నీ దగ్గర ఉన్న కొంచెమే చిన్నదే దీనిని దేవుడు ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు ఆమేన్ ప్రభుకు మహిమ కలుగును గాక అలాగే యోహాను సువార్తలో 6 అధ్యాయంలో 9వ వచనంలో చూడండి యేసు ప్రభు ఒక దినాన వీళ్ళందరూ కూడా ప్రభు చెప్పే మాటలు బోధన వినటానికి జనసమూహం వచ్చారు ఆ ఇంచుమించు అక్కడ 5000 మంది పురుషులు ఉన్నారు ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే మరి గమనించండి ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు తింటానికి ఏమైనా ఉన్నాయా వీళ్ళకి అన్నారు అయితే ఆంద్రియా ఫిలిప్పు అనే శిష్యులు అక్కడ మనకు కనబడుతున్నారు మరి ఈ ఫిలిప్పు గురించి ప్రభు ఏంటంటే అసలు వీడి విశ్వాసం ఏ పరిమాణంలో ఉందో ఏం చెప్తారు అనుకొని అనుకున్నటప్పుడు ఈయన అంటాడు అయ్యా బోధకుడా ఇక్కడ 5000 మంది ఉన్నారు మరి వీళ్ళందరూ తింటానికి చాలా అవసరం కదా అన్నప్పుడు మరి ఈ లోపు ఆంద్రే అంటాడు ఒక చిన్న పిల్లవాడి దగ్గర అయ్యా 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయన్నారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఈ ఆంద్రే అంటాడు ఎంత మందికి ఎలా సరిపోతాయి 5000 మంది ఉన్నారు అక్కడ మరి ఇంచుమించు 5000 మంది కనిపిస్తున్నారు మరి 5000 మందికి 5 రొట్టెలు 2 చేపలు ఎలా సరిపోతాయి అయ్యేందు 10 మందికి కూడా చాలు మన లెక్క ప్రకారం అయితే కానీ ప్రభు వాటిని ఆశీర్వదించాడు ఏం పర్వాల ఇటు ఇవ్వమన్నారు వాటిని దీవించాడు ఆశీర్వదించి 5000 మంది తిరిగి ఇంకా 12 గంపలు మిగిలాయి ఎంత అద్భుతం ప్రియమైనటువంటి సహోదరుడా ఈరోజు నీ ఇంట్లో కూడా కుంచమే ఉంది కదా దాన్ని దేవుడు దీవెనకరంగా చేయబోతున్నాడు దేవునికి మహిమ ఎలాగ ఈ మంత్ అంతా ఎలా పోషించబడాలా ఈరోజు ఈ డబ్బు దానికి కడితే ఈఎంఐ కడితే కుటుంబ పోషణ జరగదు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఇంట్లో పిల్లలు ఫీజు కట్టాలి పిల్లలు ఫీజు కట్టేవా మిగతా ఇంట్లో జరగటం కష్టం తర్వాత ఏదైనా ఫంక్షన్ చేస్తారా ఫంక్షన్ చేయడానికి అప్పులు చేయాలి ఇట్లా రకరకాల శోధనలతో రకరకాల వాటితో కొట్టబడుతూ ఉంటారు అయితే దేవుడు వాటిని సెలవిస్తుంది అంటే ఆయన ఆశీర్వదించేది ఆయనేనండి దీవించేది ఆయనే ప్రభు నామానికి మహిమ కలుగును గాక యోసేపు విషయంలో చూడండి యోసేపు పోతీఫర్ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఆయన చేతి పనిని దేవుడు ఎలా దీవించాడు ఆదికాండ 39 అధ్యాయము 3వ వచనం చదవండి అతనికి తోడై ఉండిననియు అతను చేసినదంతయు అతని చేతిలో అతని చేతిని యెహోవా సఫలము చేసిననియు అతని యజమాని చూచినప్పుడు అదిగో యోసేపు ఎక్కడ అడుగు పెడితే అక్కడ దేవుడు ఆయన చేతి పనిని ఆశీర్వదిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆయన చేతిలో ధనఘనతలు ఉన్నాయి వాక్యం వింటున్న ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు నీ హస్తాల్ని దేవుడు బలపరచును గాక నిన్ను దేవుడు దీవించును గాక నీ కుటుంబాన్ని నీ పరిస్థితిని దేవుడు ఆశీర్వదకరంగా మార్చబోతున్నాడు ప్రభు నామానికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా ఈరోజు దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు నీ చేతిలో ఏమున్నది నీ ఇంటిలో ఏమున్నది నీ దగ్గర ఏమి ఉన్నది అది చిన్నదైనా
దేవుడు అద్భుతంగా ఉన్నతంగా ఆశీర్వదిస్తాను అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రైస్తవ సోదరి సోదరుడా, దావీదు విషయంలో కూడా గమనించినట్లయితే దావీదు దగ్గర ఐదు రాళ్ళు మాత్రమే ఉన్నాయి. మరి గొల్యాతుని జయించడానికి ప్రైస్ ద లార్డ్ ఆయన దగ్గర ఉంది ఐదు నున్నని రాళ్ళు. దావీదు దగ్గర కత్తులు కానీ ఖడ్గాలు కానీ ఏం పట్టుకోలేదు. ఆయన ఐదు రాళ్ళు తీసుకొని ఒక ఆ గిరగిర ఒడిసెలలో గిరగిర తిప్పేలా కొట్టంగా పెద్ద గొల్యాతును చిన్న రాయితో హతమార్చగలిగాడు. ఈరోజు శత్రువుని హతమార్చడానికి, దుష్టుడు అయిన సాతానుడు హతమార్చడానికి నీ దగ్గర ఉన్న ఆయుధం ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యమిన్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు సూటిగా స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. నా దగ్గర ఉంది కొద్దిగే కదా, నా దగ్గర ఉంది ఇది చిన్నదే కదా, ఎలా ఈ కుటుంబం పోషించబడాలా, ఎలాగ ఈ పిల్లల్ని చదివించాలా, ఈ జీతాలతో ఈ పిల్లలు ఎలా చదివించాలనుకుంటున్నావు కదా. కొంతమంది పిల్లలు ఆ జీతం సరిపోక తల్లిదండ్రులు పిల్లల్ని చదివించలేకపోతున్నారు. ఉన్నతమైన స్కూల్లో చదివించాలి ఆశ కోరుకుంటుంది, ఫీజులు కట్టలేక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు స్పష్టంగా సూటిగా, నీ దగ్గర ఉన్నది ఏంటి, దానిని ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆమేన్. దేవుడు ఆశీర్వదించకుండా ఎవరు గొప్పవాళ్ళు అవ్వలేరండి. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిరన్నారు. అవును, నీ దగ్గర ఉన్న వాటితో దేవుడిని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. మోషే దగ్గర ఉన్న చిన్న కర్రతో గొప్ప మరి ఎర్ర సముద్రాన్ని పెద్ద సముద్రాన్ని పాయలుగా చేయగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రవక్త శిష్యులను ఒక భార్య మరి చిన్న నూనె కొండ ఉంది, దానిని దేవుడు అద్భుతంగా సమృద్ధిగా దైవజనుడు వెళ్ళి ప్రార్థించినప్పుడు సమృద్ధిగా నింపగలిగాడు. సారీపతి విధవరాల దగ్గర బుడ్డిలో కొంచెం నూనె, తొట్టిలో కొంచెం పిండి ఉంది, దానిని బ్రతుకు దినాలన్నీ కూడా ఆమెను పోషించాడు దేవుడు ఆ పిండి ద్వారా, ఆ నూనె ద్వారా. ఎందుకంటే మొదటిది దైవజనుడికి ఇచ్చింది దేవుని పేరట. అవును ప్రియ సహోదరి సహోదరుడా, అలాగే నీ జీవితంలో నీవు కూడా అలా చేస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చిన్న పిల్లవాడి దగ్గర ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5000 మందికి పంచేలాగా దేవుడు చేయగలిగాడు. ఏసయ్యలంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితంలో నీకున్నది ప్రభు చేతిలో పెట్టు. నీ దగ్గర ఉన్నది చిన్న ఆయుధమే, కొద్దిదే ప్రభు దగ్గర పెట్టి మొరపెట్టు. అద్భుతం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం. దేవునికి మహిమ. విశ్వాసంతి వాక్యాన్ని రిసీవ్ చేసుకో ప్రియమైనటువంటి సహోదరి సహోదరి. నీ దగ్గర ఏముంది ఈరోజు ప్రభు దగ్గర తెలియపరచుకో. ప్రభువుని అడుగు, ప్రభువుని ప్రార్థించు. అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. నీ చేతి పనిని ఆశీర్వదించబోతున్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవము గల దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో విన్న వాక్యాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. మా చేతి పనులను సఫలం చేయమని భక్తులు అన్నట్లుగా, అవును నాయన స్థిరపరచమన్నట్టుగా స్థిరపరచండి, దీవించండి, కష్టార్జిత అనుభవించినట్లు చేయండి నాయన. చేతిలో ఉన్నదాన్ని ఓ దీవించి మీరు మహిమ పొందుకోమని అయ్యా. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామమును ప్రార్థిస్తూ వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ప్రభు అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. ఇంతవరకు ఈ వాక్యం విన్నావు కదా, ఈ వర్తమానం మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉందని నేను నమ్ముచున్నాను. ఇంకా ఆలస్యం ఎందుకు, మీ సంతోషాన్ని మాకు తెలియపరచండి. చాలామంది మీ సంతోషాన్ని మాకు తెలియపరుస్తున్నారు. కొంతమంది అయితే ప్రోగ్రాంకి స్పాన్సర్ చేస్తున్నారు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యక్రమం కొరకు మీరు మీ వంతు పంపిస్తున్నారు కనుక ఈ ప్రోగ్రాం మేము ముందుకు నడిపించగలుగుతున్నా. మరి మీకు ప్రేరేపణ కలిగితే తప్పకుండా ఈ టీవీ ప్రోగ్రాంకి మీరు కూడా సహకరించగలరు. దేవునికి మహిమ. మరి మీ యొక్క కానుకలు తర్వాత ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయాలనుకుంటే ఈ స్క్రీన్ మీద ఉన్న మరి వాటికి కూడా మీరు పంపించగలరు అడ్రస్కి. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మా అడ్రస్ పాస్టర్ చందోలు మోషే, మన్నా ప్రార్థన మందిరం, లంబాడిపేట, విజయవాడ, రాముల వీధి. నా ఫోన్ నెంబర్ 9703467777. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ టైం ఫోన్ చేసినా మేము అందుబాటులో ఉంటాం, తప్పకుండా మీకోసం ప్రార్థిస్తాం. మరి నేను నా ప్రార్థన బృందం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం. అంత మాత్రమే కదండి, మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది కనుక చందోలు మోషే అని యూట్యూబ్ ఛానల్ మీరు టైప్ చేస్తే మా వర్తమానాలు వస్తాయి. తప్పకుండా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.